నమస్కారం. హెచ్సీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ అభివృద్ధికి డ్రైన్లపై ఆక్రమణలు తొలగించడం జరుగుతుంది. ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పట్టణంలో ఘనంగా సర్దార్ భగత్ సింగ్ 90వ వర్ధంతి కార్యక్రమం. కోవిడ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు పాటించాలి. తహసీల్దార్ కె రవిబాబు. పట్టణ అభివృద్ధి కోసం ఆక్రమణలు తొలగించడం ఖాయమని శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం చేపట్టిన గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో 11, 12, 13, 14 వార్డులలో ఎమ్మెల్యే శివకుమార్ పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం చేపట్టిన గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో 11, 12, 13, 14 వార్డులలో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పర్యటించారు. ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలపై ఆయన నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్కు స్థానికులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే శివకుమార్కు పలువురు డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్లు తదితర సమస్యలను దృష్టికి తీసుకురాక సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో మురుగునీటి పారుదల లేక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. డ్రైనేజీ పనితీరు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మురుగునీటి పారుదల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఆక్రమణలను తొలగించే విషయంలో రాజకీయాలు చూడబోమని పట్టణ ప్రజల సౌకర్యమే తమ ప్రాధాన్యతగా స్పష్టం చేశారు. పురపాలక సంఘ ఎన్నికల్లో అఖండ మెజారిటీ అందించిన ప్రజలకు బాధ్యతతో పనిచేసి వారి అవసరాలను తీర్చిదిద్దటం జరుగుతుందన్నారు. సుందర తెనాలి నెలకొల్పేందుకు ప్రజలు, వ్యాపారస్తులు, అన్ని వర్గాలు సహకరించాలని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. తెనాలి పట్టణంలోని 40 వార్డుల్లో మౌలిక సదుపాయాలు కలగజేసే దానికోసం కొత్తగా ఎన్నిక కాబడ్డ కౌన్సిలర్స్ వార్డుపై పూర్తి అవగాహన, ప్రజలతో ప్రజల సమస్యల్ని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండే దానికోసం గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం ద్వారా 40 వార్డుల్లో కౌన్సిలర్స్, చైర్పర్సన్, కమిషనర్ గారు, శాసనసభ్యుడిగా నేను, వైఎస్ఆర్ పార్టీ క్యాడరు మొత్తం వార్డు సమస్యల్ని పర్యటించడం జరుగుతుంది. ఈరోజు 11, 12, 13 వార్డులో కూడా పర్యటించడం జరిగింది. 14వ వార్డు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఉన్న డ్రైన్ సమస్యని బాగా ఐడెంటిఫై చేశాం. నిర్మోహమాటంగా ఆ డ్రైన్ నిర్మాణంతో పాటు డ్రైన్ మీద ఆక్రమణలు కూడా ఓపెన్గా చూస్తున్నాం. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. డ్రైన్ దగ్గర పారుదల, మురుగు కాలువ పారుదల దగ్గర ఆక్రమణలు ఉంటే నిర్దాక్షిణ్యంగా రాజకీయాలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ పార్టీ వాడిదైనా నిర్దాక్షిణ్యంగా తీస్తాం. ఇక్కడ కూడా పొలిటికల్గా మేము ఎంటర్టైన్ అవ్వం. కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బందికి పూర్తి అధికారాలు ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, వైఎస్ఆర్ పార్టీని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెనాలి పట్టణంలో ఇంత గొప్ప మెజార్టీ, 20,000 మెజార్టీ టౌన్లో ఇచ్చారు. మాకు ఎంత బాధ్యత ఉండాలో, మాకు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలో మేము అందుకే ఆ పని చేస్తాం. తప్పకుండా ప్రజల్ని, వ్యాపారస్తులని అందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. కాంక్రీట్గా అందరితో చర్చించి ఎక్కడైతే రోడ్డు వైండింగ్ కానీ, ఆక్రమణ కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ పకడ్బందీగానే చేస్తాం. మీ షాపు పగలగొట్టో, మీ షాపు ముందున్న రేకుల చెడ్డో పగలగొట్టి మేము వదిలేయం. ప్రజలకు మరి ముఖ్యంగా ఈ పట్టణంలో మనం నివసిస్తున్న మనందరికీ ఈ మురుగు పారుదల ఎప్పుడైతే సక్రమంగా సాగిద్దో, దాన్ని సక్రమంగా ఊరు చివరగా మనం కలపగలుగుతామో, అప్పుడు దోమల నివారణ సాధ్యమైనంత వరకు. అంతేగాని ఊరకనే దోమల మీద దండయాత్రను బ్యాటు పట్టుకొని రోడ్ల మీద తిరిగితే దోమల నివారణ జరగదు. వాస్తవం దోమల మీద దండయాత్రను బ్యాట్లు పట్టుకొని తిరగటం కాదు మా డ్యూటీ. ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఆ సాల్వ్ చేసే దాంట్లో ఎక్కడా కూడా నిర్మోహమాటంగా మన ప్రాంతాన్ని అందమైన తెనాలి తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా నిర్మోహమాటంగా ఉంటాం. ప్రజలు కూడా సహకరించాలని, ఎవరిని ఇబ్బంది పెడతానికి కాదు. దీని అంతగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయబోతున్నాం. ఈ గుడ్ మార్నింగ్ తెనాలి అయిపోయినాక 2 డేస్, ఓన్లీ 2 డేస్, ఆ 2 డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్స్ పెడతాం. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమా మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమంలో
పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యల పట్ల అవగాహన కల్పించుకొని వాటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలియజేశారు। 11వ వార్డు 12వ వార్డు 13వ వార్డు మరియు 14వ వార్డు ఎమ్మెల్యే సార్ మున్సిపల్ చైర్మన్ అయిన నేను మరి కమిషనర్ జస్వంత్ గారు అందరూ తోటి కౌన్సిలర్ తో కలిసి పర్యటించామండి। ఇక్కడ మెయిన్ గా డ్రైనేజ్ సమస్యలు మరియు వాటర్ పైపులు సమస్యలు ఎక్కువ ఉన్నాయి। వాటర్ పైపులు లీకులు బాగా ఉన్నాయి। ప్రజలకు కనెక్షన్స్ అయితే ఇచ్చారు కానీ వారికి మంచినీళ్ళు అందుబాటులో లేనట్టుగా మేము భావించాము। త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని కార్యక్రమంలో కమిషనర్ ఎం జస్వంత్రావు కౌన్సిలర్లు కటారి రత్నకుమారి కొర్ర యశోద కుర్ర సుజాత డి వసంతరావు గుంటూరు కోటేశ్వరరావు జగడగుంటపాలెం సర్పంచ్ కుంభం బాలాజీ నాయకులు కటారి హరీష్ పోతావజల పురుషోత్తమ శర్మ దత్తు మన్నవ ప్రభాకర్ కాకి దేవసహాయం సుబాని జిలాని కుర్ర శ్రీను ఎన్ఆర్కే శర్మ శ్రీకృష్ణ పలువురు నాయకులు మున్సిపల్ అధికారులు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు। కోవిడ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగృతలు పాటించాలని తహసీల్దార్ కె రవిబాబు తెలియజేశారు। మంగళవారం ఆయన మాట్లాడుతూ కోవిడ్ కేసులు గత 3 రోజులుగా తెనాలి ప్రాంతంలో అధికమవుతున్న దృష్ట్యా ప్రజలు మరింత జాగృతగా ఉండాలన్నారు। ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చేసుకుని కోవిడ్ మహమ్మారిని పారద్రోలేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు। బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని తహసీల్దార్ రవిబాబు తెలిపారు। అయితే ఏదైతే తగ్గుముఖం లాక్డౌన్ అనంతరం తగ్గుముఖం పట్టిన తర్వాత మరలా ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం దేశవ్యాప్తంగా చూస్తామని మన రోజు వార్తాపత్రికలో చూస్తున్నాం। అలాంటి మన జిల్లాలో చూస్తే తెనాలిలో మనకు ఎక్కువ కరోనా కేసులు రావడం అనేది ప్రతిరోజు మీరు పేపర్ కానీ ఇది చూస్తాం। దీనికి ఒక వచ్చిన తర్వాత మైక్రో అంటే ఇంత ముందరే కంటోన్మెంట్ జోన్ ఒక 200 మీటర్లు అలా ఏర్పాటు చేస్తాం। ఇప్పుడు మైక్రో కంటోన్మెంట్ అంటే ఆ చుట్టు పరిసర ప్రాంతాల్లోనూ వాళ్ళ ఇల్లు చుట్టుపక్కల మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది। యువత వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు ఉండటం వల్ల కొంత దాని మీద అంత ప్రాధాన్యత తెలిసి కూడా వాళ్ళు ఈ కుర్రవాళ్ళలో యువతలో వాళ్ళకి కొద్దిగా యాంటీబాడీస్ కానీ వాళ్ళు తట్టుకునే శక్తి ఉన్నా కూడా పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఆ శక్తి తక్కువ ఉంటుంది। అంటే 60 అబోవ్ 50 అబోవ్ వాళ్ళకి కొద్దిగా శక్తి తక్కువ ఉంటుంది। పిల్లలు వాళ్ళు వచ్చిన బయటకు తిరిగి వాళ్ళ ఇంట్లో వచ్చిన తర్వాత శానిటైజ్ చేసుకోకుండా వాళ్ళు దాని సరైన అవగాహన పెంచి తెలుసుకోకపోతే 10 మందిలో లేదా 100 మందిలో ఒకరికి ఇబ్బంది కలిగేసినా కూడా అది అందరిని ప్రభావితం చేస్తుంది। కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంటిల్లపాది కూర్చొని ఇది మీ కుటుంబంలో అంటే ఈ కరోనా మనం వ్యాక్సినేషన్ అందరం కూడా వేసుకుంటున్నా కూడా దీని ప్రభావం అయితే మనకు తట్టుకునే శక్తి యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి కొంత టైం పడుతుంది। కాబట్టి మీరు అందరూ కూడా ఈ కరోనా పద్ధతులు ఏదైతే నియంత్రణ పద్ధతులు అందరూ కూడా పాటించాలి। దానికోసం నిన్న సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనకు అందరం కూడా కమిషనర్ గారు ఎంపీడీఓ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ డాక్టర్స్ వీళ్ళందరం కూర్చో ఒక మీటింగ్ తీసుకుని అంటే ప్రజల్లో అవేర్నెస్ చేయాలి। అదేవిధంగా స్కూల్స్లో పిల్లల్లో శానిటైజ్ చేయించాలి। ప్రతి బహిరంగ ప్రదేశాలలో కొంత మాస్క్ పెట్టుకునే విధంగా పోలీసులకి కూడా తెలియజేయడం జరిగింది। భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో సర్దార్ భగత్ సింగ్ 90వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలన్నారు। కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు। విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 26వ తేదీన చేపట్టిన బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు। భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న భగత్ సింగ్ బొమ్మకు పూలదండేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ అందరూ స్వచ్ఛంగా పాల్గొని భగత్ సింగ్ బొమ్మకు పూలదండేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు। రేపు 26 జరగబోయే దేశవ్యాప్త బంద్కు అన్ని విద్యా సంస్థలు అన్ని సిపిఎం సిపిఐ అన్ని కార్మిక సంఘాలన్నీ కలిసికట్టుగా ఆ బంద్లో పార్టిసిపేట్ చేస్తుంది। విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆ బంద్ని 26 జరగబోయే బంద్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను। భవిష్యత్తులో ఎంతోమంది వీరిని ఇంకా స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వీరి ఆ నినాదాలను ఆదర్శాలను తీసుకొని స్ఫూర్తిగా నిలవాలని మేము కోరుకుంటున్నాం। కార్మిక వ్యవసాయ చట్టాలను విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ విధానాలను కూడా వ్యతిరేకిస్తూ మార్చి 26న జరిగే బంద్ను జయప్రదం చేయాలని దానిలో విద్యార్థులందరూ విద్యార్థి సంఘాలు అలాగే కార్మిక సంఘాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా పాల్గొని బంద్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం।
సిపిఎం నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే అమరులైన అమరవీరులను స్మరించుకోవడం కావకుండా మనమందరం వారిని స్ఫూర్తిగా తీసుకుని పయనించాలన్నారు. దేశంలోని మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యువతకు తీవ్ర అన్యాయం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. భారతదేశాన్ని కొల్లగొడుతూ ఇక్కడ ఉన్న వనరుల మద్దాన్ని తమ దేశాన్ని తొలగించుకు వెళ్ళిపోతుంటే దేశ స్వాతంత్రం కోసం చిరుప్రాయంగా తన ప్రాణాలను కూడా తెగించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆనాడు ఉరికంబారెక్కారు. కానీ ఇన్నేళ్ళ స్వాతంత్రం తర్వాత ఈనాడు వెనక్కి తిరిగి మనం చూసుకుంటే ఆనాడు భారత స్వాతంత్ర పోరాటంతో ఏ సంబంధం లేని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆనాడు స్వాతంత్ర పోరాటానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈనాడు మన దురదృష్టం కొద్దీ భారతదేశ పాలకులై ఈనాడు దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. వీళ్ళ హయాంలో మరలా మనం మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈరోజు మన భారతదేశంలోని వనరుల మొత్తాన్ని కూడా అలాంటి విదేశీ పెట్టుబడిదారులకి వాళ్ళతో మిలాకైతే భారత పెట్టుబడిదారులకి కట్టబడడం కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే వ్యవసాయ సంస్కరణలు, కార్మిక చట్ట సవరణ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయటం, ఇలా ప్రైవేటీకరణ చేస్తూ పోతే భవిష్యత్తులో మన యువతరానికి ఏ రకమైన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. భారతదేశం మరోసారి పరాధీనం అయిపోతుంది. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు షేక్ ఇనైతుల్లా, కళ్యాణ్ కుమార్, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, సిపిఎం కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ను దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశంలో వన్ నేషన్ వన్ కార్డు విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తహసీల్దార్ కె రవిబాబు తెలియజేశారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మేరా రేషన్ అనే యాప్తో కార్డుదారులు ఎక్కడైనా రేషన్ పొందవచ్చునన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్ డిస్టిక్ అంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక జిల్లాలో కానీ ఇంకొక మండలంలో కానీ ఇతర షాపుల్లో ఉన్నటువంటి ఇదిగా కొంతమంది పోర్టబిలిటీ అనేది మన రాష్ట్రంలో అమలవుతున్నది. 2 ఇయర్స్ నుంచి ఎక్సర్సైజ్ చేసి రీసెంట్గానే దాన్ని లాంచ్ ఈరోజు చేయడం జరిగింది. దానికి ఈరోజు డీలర్లు మన రాష్ట్రంలో ఉన్న డీలర్ దేశంలో ఉన్నటువంటి డీలర్లు మొత్తానికి ఈరోజు ఒక వర్క్షాప్ లాగా వెబ్కాస్ట్లో నిర్వహించడం జరిగింది. దానికి మన మండలంలో ఏఎస్ఓ అదేవిధంగా నేను మిగతా కొంతమంది డీలర్లు కూడా దీనికి హాజరవడం జరిగింది. మనము కరోనా లాక్డౌన్లో చూసాం నిజంగా ఇంతమంది ఉంటారనేది మనం కూడా అనుకోలేదు. ఆ టైంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, ఒరిస్సా, జార్ఖండ్ ఎన్ని అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి మనము వాళ్ళని ట్రైన్స్లో కానీ బస్సుల్లో కానీ పంపించడం జరిగింది. దానికి అలాంటి వాళ్ళకి ఇక్కడ రేషన్ కార్డు ఇవ్వాలంటే వాళ్ళు లోకల్ కాదు కాబట్టి మేము రేషన్ కార్డుకి పొందే అవకాశం లేదు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ రాష్ట్రాలలో రేషన్ కార్డులు ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా అదే రేషన్ కార్డు ఇక్కడ నుంచి రైస్ తీసుకొచ్చే ఫెసిలిటీ అన్నమాట. అది ఇంటర్ స్టేట్ పోర్టబిలిటీ ఫెసిలిటీ తీసుకురావడం జరిగింది. ఏఎస్ఓ జమీర్ బాషా మాట్లాడుతూ దేశంలో ఎక్కడున్నా పేద ప్రజల ఆహారం కోసం అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో వన్ నేషన్ వన్ కార్డు విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రేషన్ షాప్ డీలర్స్కి దీని మీద అవగాహన ఏర్పరిచి ఒక మనిషికి రేషన్ కార్డు ఉంటే అది ఏ స్టేట్లో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ తీసుకోవచ్చు. అట్లానే మనకి ఇప్పుడు ఒరిస్సా కానీ బీహార్ నుంచి కానీ మన స్టేట్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా మన తెనాలి డివిజన్లో చాలామంది కార్మికులు వచ్చేసి పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రతి మనిషికి 5 కిలోలు చొప్పున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా తీసుకునే వెసులుబాటుని కల్పించారు. దాంట్లో మేము తహసీల్దార్ గారు తర్వాత రేషన్ షాప్ డీలర్లు వీళ్ళందరూ కూడాను పాల్గొనడం జరిగింది. స్థానిక శివాజీ చౌక్ నందు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90వ వర్ధంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిపిఐ తెనాలి కార్యదర్శి చెరుకుమలి సింగారావు మాట్లాడుతూ పోరాట స్ఫూర్తితో భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన మహనీయుడని కొనియాడారు. కానీ నేడు కొందరు స్వార్థ రాజకీయాల కోసం దేశంలో నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని అరాచక శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారత స్వతంత్ర పోరాటంలో 1931 మార్చి 23 అనేది ఈ దేశ ప్రజలు ఎంతో విషాదకరమైన రోజు. మరి ఆ రోజు మార్చి 23 అర్ధరాత్రి 9 భగత్ సింగ్ సుఖదేవ్ రాజుగురిని ఉరితీయడం జరిగింది. వాళ్ళ అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి భారత స్వతంత్ర పోరాటం 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో
ఇవాల అధికారంలో ఉన్నటువంటి మతోన్మాద ప్రభుత్వం బీజేపీ ఈ దేశ ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉంది। ఇవాల మేక్ ఇన్ ఇండియాతో స్టార్ట్ అయినటువంటి ఈ దేశ ప్రధాని ఇవాల మొత్తం సేల్ ఆఫ్ ఇండియాగా ఈ దేశ ప్రజల్ని మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలన్నిటిని కూడా బదలాం చేస్తా ఉన్నాడు। ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికొయ్యను సైతం ముద్దాడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన గొప్ప వ్యక్తులు సర్దార్ భగత్ సింగ్, రాజాగురు దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికొయ్యను సైతం ముద్దాడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన గొప్ప వ్యక్తులు సర్దార్ భగత్ సింగ్, రాజాగురు దేశముఖ్రని కొనియాడారు। సర్దార్ భగత్ సింగ్ యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మరి ఏ విద్యార్థికి అయితే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వెళ్లి ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరేసి మరి ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు విద్యార్థులందరం కలిసి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మరి దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా మరి విడిచినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ భగత్ సింగ్, మరి ఆయన పోరాట స్ఫూర్తిని ఆశయ స్ఫూర్తిని మరి మేము పునికిపుచ్చుకొని మరి విద్యార్థులుగా భవిష్యత్తులో సమస్యల మీద నిరంతరం పోరాడి కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకుల మధ్యనేని కిరణ్ బాబు, కిషోర్ బాబు, గోపి, శ్రీను, అవినాష్, దినేష్, లక్ష్మణ్ పలువురు పాల్గొన్నారు। ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు మంగళవారం స్థానిక కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఏజెంట్లు రెస్ట్ డే పాటించి నినాదాలు చేపట్టారు। ఈ సందర్భంగా అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షులు కల్లం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసి అభివృద్ధిలో ఏజెంట్ల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు। ఏజెంట్లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న పాలసీదారులకు బోనస్ పెంచాలని, లోన్లపై వడ్డీ రేటు తగ్గించాలని, ఏజెంట్ల కమిషన్ పెంచాలని డిమాండ్ చేశారు। పాలసీదారులకి లోన్ల మీద వడ్డీ తగ్గించాలని చెప్పి, పాలసీదారులకి బోనస్ పెంచాలని చెప్పి దీని ద్వారా డిమాండ్ చేస్తున్నారు। మనుగడని దెబ్బతీసేటువంటి కార్పొరేషన్కి ప్రశ్నార్థకరమైనటువంటి ఈ ఆన్లైన్ బిజినెస్ని ఇవాళ మేము కూడా వ్యతిరేకిస్తున్నాం। ఏజెంట్ అనేవాడు ఒక పాలసీదారు దగ్గర ఒక పాలసీ తీసుకురావాలి అంటే ఆ పాలసీదారుడి యొక్క పేయింగ్ కెపాసిటీ ఏంటి, ఆ పాలసీదారు యొక్క ఇన్కమ్ పరిస్థితి ఏంటి, ఇన్కమ్ జనరేషన్ ఏంటి, హెల్త్ కండిషన్ ఏంటి, అతనికి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిశీలించి అతను ఆ పాలసీకి అర్హుడు అన్న తర్వాతే ఒక ఏజెంటు పాలసీదారుడికి పాలసీ మంజూరు చేస్తారు। డెవలప్మెంట్ ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చలపతిరావు, ఐసీఈయు సెక్రటరీ వి ఫణీంద్రులు మాట్లాడుతూ లియాఫీ చేపట్టిన రెస్ట్ డే కార్యక్రమాన్ని సిబ్బంది యూనియన్ తరపున మద్దతిస్తున్నట్లు తెలిపారు। సంస్థ మనుగడకే ప్రశ్నార్థకమైన ఆన్లైన్ విధానానికి యాజమాన్యం స్వస్తి పలకాలన్నారు। ఎల్ఐసి సంస్థ అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే ఏజెంట్ల వ్యవస్థను యాజమాన్యం ప్రోత్సహించేలా కానీ నిర్వీర్యం చేయరాదన్నారు। ఆన్లైన్ బిజినెస్ అనేటటువంటిది తెరలేపింది, దీనివల్ల రాబోయేటటువంటి సంవత్సరాల్లో ఏజెంట్ మనుగడకే ఇబ్బందికరంగా ఉంది। 14 లక్షల మంది ఏజెంట్లు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రానున్నటువంటి కొద్ది సంవత్సరాల్లో ఏజెంట్ వ్యవస్థ అనేటటువంటిది నిర్వీర్యం కాబోతుంది। దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ రెస్ట్ డే అనేటటువంటిది పాటిస్తున్నాం। దీనికి మాకు మద్దతుగా మరి NFIW అంటే ఫీల్డ్ ఫోర్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఆల్ ఇండియా డెవలప్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా మద్దతు తెలియజేశారు, వారికి కూడా ధన్యవాదాలు। ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు, SC ST ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు మద్దతు తెలియజేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం। ఈరోజు రెస్ట్ డే సందర్భంగా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఆల్ ఇండియా లెవెల్లో నిర్ణయాలు కానివ్వండి, డెలిబరేషన్స్ కానివ్వండి 100% ఫ్రూట్ఫుల్ కావాలని, అందుకు NFIFW తరఫున కూడా ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ వైడ్ మొత్తం మేము బేషరతుగా సంఘీభావం తెలుపుతున్నాం, థ్యాంక్ యూ। కార్యక్రమంలో ఏజెంట్ అసోసియేషన్ నాయకులు సివి రమణ, దిర్శాల వెంకటేశ్వరరావు, కంభం రామారావు, కె రఘునాథ్ సింగ్, కాజా శివప్రసాద్, డాక్టర్ నారాయణం వేణుగోపాల్, వెనిగళ్ల రమేష్ బాబు, పీటర్ పాల్ పలువురు పాల్గొన్నారు। తెనాలి పురపాలక సంఘ ఎన్నికల్లో 16వ వార్డులో వైసీపీ ఓటమి చెందలేదని, గతంలో కన్నా మెరుగైన ఓట్ల శాతం పొందిందని వైసీపీ నాయకులు కాళిదాసు సత్యనారాయణ పేర్కొన్నారు। మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డులో ప్రభుత్వ సంక్షేమ ఫలాలను చేరువ చేయడం వలనే ప్రజలు వైసీపీకి అధిక ఓట్లు వేశారన్నారు। ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, దీనిని టీడీపీ నేతలు రాజకీయం చేయడం తగదన్నారు। దివి అనిత భర్త దివి సత్యనారాయణ, అతను మా కార్యకర్తే, మీరు చెప్పుకోగానే సరిపోయిందా? ఒక్క ఇంట్లోనే 4 స్థలాలు ఇచ్చాం వాళ్ళకి, దివి అనిత ఇంట్లోనే 4 స్థలాలు ఇవ్వడం జరిగింది। నీ ప్రభావం పెద్దరావురావు చూపించలేదండి రాజాగారు, నీ ప్రభావం పెద్దరావురావు చూపించలేకపోయారే, మేము బీసీలో శుభ్రంగా ఉన్న దగ్గరకు వచ్చి
మేమేదో వ్యాఖ్యానాలు చేశామని నీ అనుచరుల చేత ఊరికే ప్రాపగాండం చేసి కలిసిమెలిసి ఉంటున్నావు. నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, రేపు చచ్చినా మాలబెల్లిలో చచ్చిపోతాను. పద్మశాలి కులస్థలు అన్నానన్నారు నా భార్య, పద్మశాలి కులస్థలాలు. ఎవరు వచ్చి మీకు ఆసరా పథకం రాదన్నారో, గృహం రాదన్నారో, చేతి పథకం రాదన్నారో? రుజు జైని వచ్చారు, సన్మానం చేపించారు. అరవై సమానంగానే వాడేదో చెబుతున్నాడు ఒకటి పక్కన ఉండి. ఏనంటాడు, ఏందండి ఇది అయిపోయింది, వృద్ధాప్యం దగ్గర పడిపోతుంది. అనుభవించారు మూడు సార్లు, మూడు ఐదులు 15 సంవత్సరాలు అనుభవించారు, వృద్ధాప్యం వచ్చేసింది. అంతర్జాతీయ అబద్ధాల సంఘానికి అధ్యక్షులు అంటే మనమే. కౌంటింగ్ 3 సార్లు చేశానని చెప్పారు. రుజువు చేయండి, నా ఇల్లు మాలపల్లికి కళ్యాణ మండపం రాసిస్తాను, నువ్వు రుజువు చేయి. కౌంటింగ్ జరిగింది ఒకే ఒక్కసారి, రీకౌంటింగ్ అనేది జరిగింది ఒక్కసారి ప్రక్రియ. 8 ఓట్లది 4 ఓట్లకు వచ్చింది, మేము వదిలేసాం. గవర్నమెంట్ బిల్డర్ కనకరాంబాబు గారు మాట అబద్ధమే నీ లెక్కలో. నువ్వు పంపించిన మాజీ పట్టణ అధ్యక్షుడు కుద్దూస్ పంపించిన మాట అబద్ధమే. అంటే నువ్వు చెప్పింది ఒక్కడే, నువ్వు ఒక్క మీరొక్కళ్ళే సత్యహరిచంద్రలా, అంటే వాళ్ళు పిచ్చోళ్ళా, ప్రజలు మమ్మల్ని తిరస్కరించలా. మేము పోటీ చేసినప్పుడు 68% పోలైంది, 65% నాకు వచ్చింది. 2466 ఓట్లు పోలైతే నాకు వచ్చింది 1460 ఓట్లు. ఈరోజు ఎంత పోలైంది? 2671 పోలైతే మాకు వచ్చింది 12183 ఓట్లు వచ్చినాయి. మేము ఓడిపోలా. మేము బీసీలో ఎస్సీలో ఎస్టీలో కలిసి ఉన్న దగ్గర కొంతమంది స్వార్థ పరులని చేతిలో పెట్టుకొని వాళ్ళ కీలుబొమ్మలుగా ఆడిస్తూ వాళ్ళ చేత వాళ్ళ ప్రాపకం మీ ప్రాపకం పొందటం కోసం మేము వాళ్ళని తిట్టాం వీళ్ళని తిట్టాం అని చెప్పి అబద్ధాలు చెబుతూ ఎంతకాలం అయిపోయింది? రేపు 23లో సీటు కూడా లేదు నేను చెబుతున్నాను. 3 సార్లు నామినేషన్ ఆపిన ఘనత మీదే. మాజీ కౌన్సిలర్ కాళిదాస్ విజయ సత్యం మాట్లాడుతూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ తమను అవమానపరచవద్దని పేర్కొన్నారు. వర్గాలను కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతున్నా తమ తీరును మార్చుకోకపోవడం బాధాకరమన్నారు. గత మొన్న 10వ తారీఖు ఎలక్షన్లు జరిగింది, 14వ తారీఖు కౌంటింగ్ జరిగింది. మా టైం బాగోక ఏమో 4 ఓట్లు తేడాతో మేము వెనక్కి తగ్గాము. అది మా విజయమే అని మేము అనుకుంటున్నాము. మరి మీరందరూ అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. మేము డబ్బులు పెట్టి కొనాలను అని మీరు అన్నారు, అది మాత్రం అవాస్తవము. మీరు కేవలం కులాలని మతాలని అన్నింటిని అడ్డం పెట్టుకొని మీరు మాపై విజయం సాధించారు. నిజానికి మేము ఓడిపోలేదు. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు మీ కౌన్సిలర్ అమ్ముడుపోయింది 5 లక్షలకని మీరు చెప్పారు, అవన్నీ అవాస్తవాలు. మేము ఏనాడు ఎవరి దగ్గర ఎటువంటి డబ్బుకి ప్రలాభాలకు మేము లొంగలేదు. ఆ లెక్క చూసుకుంటే మరి మీరు వైఎస్ఆర్ కుటుంబంలో నుంచి 2 ఇద్దరు కౌన్సిలర్ని 14, 13 వార్డు కౌన్సిలర్ని మీరు తెలుగుదేశానికి తీసుకొచ్చారు. మరి మీరు ఎంత డబ్బులు పెట్టి వాళ్ళకి ఇచ్చి కొన్నారో మరి మీకే తెలియాలి. ఇట్లాంటి అసత్య ప్రచారాలని చేసి మమ్మల్ని అవమానపరచవద్దు. సమావేశంలో భావన ఋషి ఆలయ చైర్మన్ ఆలూరి శ్రీను, వైకుంఠపురం డైరెక్టర్ సాతులూరి కృష్ణవేణి, స్థానిక నాయకులు శ్యామ్, డి శ్రీధర్, దుర్గారావు, శ్రీను, వంశీకృష్ణ, రామలింగేశ్వరరావు, బి మురళి కుమార్, గుంటూరు దాస్, విజయబాబు, శాంతి, చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్ వాసుల సమస్యల పరిష్కారానికి తామెప్పుడు అందుబాటులో ఉంటామని, ఆటోనగర్ అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద నసీమ అన్నారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద నసీమ, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ను, కౌన్సిలర్లు పేరు సంజీవరెడ్డి, దాసరి వసంతరావును ఆటోనగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించారు. ఆటోనగర్లోని కమ్యూనిటీ హాల్లో అసోసియేషన్ చైర్మన్ చుక్కపల్లి శివనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ సభ్యులను శాలువాలతోనూ పూలమాలతోనూ జ్ఞాపికలతోనూ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద నసీమ మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చిదిద్దటమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. ఆటోనగర్ వాసుల సమస్యల పరిష్కారానికి తాము ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు. మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మరియు వాటిని తూచా తప్పకుండా అమలు చేసిన శాసనసభ్యులు శ్రీ అన్నావతుడి శివకుమార్ గారికి నేను నా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. ప్రజల అవసరాలన్నీ గమనించి వాటిని తీర్చడమే నా ప్రథమ కర్తవ్యమని నేను భావిస్తున్నాను.
ఆటో నగర్లో ఏమన్నా సమస్యలు ఉంటే నా దగ్గరికి వచ్చి చర్చించుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు నేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటానని మీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ संजीव रेड्डी वसंतरावु प्रजा प्रतिनिधुलुगा तमकु अवकाशं कल्पिंचिन तेनाली शासन सभ्युलु अनाबत्रुनि शिवकुमार्कि तेनाली पट्टण प्रजलकु प्रत्येक धन्यवादालु तेलिपारु प्रजलु तमकिच्चिन अवकाशान्नि तामु सद्विनियोगं चेसुकोनि प्रजा समस्य परिष्कारानिकि तोडपाटु अंदिस्तामनि पेर्कोन्नारु శివగారి ఆశీస్సులు శివగారి ఆశయాలకు ఆశయాలకు అదే పార్టీ అధ్యక్షులుగా సీఎం జగన్ గారి ఆశీస్సులతో కులాలు మతాలు వారి పని పూర్తి ఎవరికైనా సరే వారి పని పూర్తి చేసి పంపడం నా వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మీ అందరి ఆశీస్సులు అందించడం ఒక మంచి పనికి శ్రీకారం చుడతాం నన్ను మాలేపాటి హరి అని పిలిపించుకోవడం కదా మా హరి అని మీతో కలిసి అని పిలిపించుకోవాలని నా కోరిక ఆయన పేరు నిలబెట్టే విధంగా నా నడవడిక ఉంటుంది ఎప్పటికీ మీ వాడిని ముఖ్యంగా ఆటో నగర అభివృద్ధిలో చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు ఒక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు మీకు ఏ ఏ వసతులు కావాలో తెలియజేస్తే వాటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది పార్టీ అని కాకుండా ఈ ఆటో నగర అభివృద్ధి కోసం నేను 2003లో నేను ఎక్కిన రోజు ఈ ఆటో నగర్లో 30,000 రూపాయల ఆదాయం వచ్చేది ఇవాళ 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తుంది దేంట్లో అయినా సరే డెవలప్మెంట్లో అయినా సరే ట్యాక్స్ కలెక్షన్లో అయినా సరే దేంట్లో అయినా స్టేట్లోనే మనమే నెంబర్ వన్గా ఉన్నాం 100% రోడ్లు 100% డ్రైనేజీ ఉన్న ఆటో నగర్ స్టేట్ మొత్తంలో మందే త్వరలో ISO సర్టిఫికేట్ రాబోతుంది మన ఆటో నగర్కి దానికి మన సహకారాలన్నీ మన ఎమ్మెల్యే గారు పూర్తిగా మనకి అందిస్తున్నారు అన్ని రకాల అన్ని పార్టీలు గతంలో జరిగిన ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు జరగబోతున్న మన నాయకుడు అన్నపతి శివకుమార్ గారు కానీ అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆటో నగర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఈ ఆటో నగర్లో ఈ మన తెనాలపట్నానికి చెందిన వాళ్ళు అన్ని కులస్తులు అన్ని రకాల వృత్తులకు సంబంధించిన వాళ్ళంతా మన పట్టణానికి సంబంధించిన వాళ్ళే ఈ ఆటో నగర్లో అన్ని రకాల షాపులు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు అన్ని రకాలుగా మేలు జరిగి ఈ ఆటో నగర్ అంతా అభివృద్ధి చెంది ఇది విజయ పదవులో నడవాలని ఇక్కడ ఉన్న సభ్యులకి దీంట్లో ఉన్న సభ్యత్వానికి అందరికీ పేరు పేర ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమంలో ఆటో నగర్ అసోసియేషన్ నాయకులు షేక్ ఇస్మాయిల్ సొంకులు శ్రీనివాసరావు ఆళ్ల శ్రీనివాసరావు షేక్ బాజీ ఆవుల పెదనరసింహారావు బీబీఎల్ నారాయణ షేక్ అహ్మద్ అలీ షేక్ మస్తానవలి తోట సాంబశివరావు షేక్ అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు తెనాయిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల వరదరాజును మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల హుండీలను లెక్కించడం జరుగుతాయని అన్నారు హుండీల లెక్కింపులో 37,93,678 రూపాయల నగదు 42 గ్రాముల బంగారం 361 గ్రాముల వెండి రావడం జరిగిందని అన్నారు 24వ తేదీ బుధవారం లోక కళ్యాణార్థం స్వామివారికి లక్ష తులసి దళార్చన జరుగుతుందని తెలిపారు ప్రతి 3 మాసాలకు ఒకసారి హుండీ లెక్కింపు జరుగుతుంది సంవత్సరంలో 4 మార్లు మొన్న డిసెంబర్లో జరిగింది తదుపరి ఈ రోజున హుండీ లెక్కింపు ప్రారంభించాం భక్తులు మరి అలాగే దేవస్థాన సిబ్బంది అందరితో కలిసి లెక్కింపు ప్రారంభమైంది లెక్కింపు మధ్యాహ్నం అయినాక తదుపరి సమాచారం మొత్తం ఎంత వచ్చింది అమౌంట్ ఏంటని తెలియపరుస్తాం రేపటి రోజున 24వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుడికి లక్ష తులసి దళార్చన జరుగుతుంది ఆ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని లోక కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా మాస్క్ ధరించి ఇచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కూడా కోరుకుంటున్నాం ఆలయ ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైకుంఠపుర ఆలయంలో ప్రతి ఏటా 4 పర్యాయాలు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం తెనాలి వైకుంఠపురం నందు ప్రతి 3 నెలలకు ఒకసారి హుండీలు తీయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు హుండీలు తీయడం జరిగింది ఈ హుండీలకు భక్తులు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు అలాగే ఇంకా బ్యాంక్ వాళ్ళు కూడా వస్తారు ఈ లెక్కింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత పూర్తి సమాచారం తెలియపరుస్తుంది 9 తారీఖు నాడు లక్ష తులసి పూజ బుధవారం నాడు జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను
कार्यक्रम में हुंडील लेखिंपु प्रत्येक अधिकारी जी शिवारेड्डी आलय कमिटी सभ्युलु वंगल माधवराव अंकिशेट्टि कृष्णमूर्ति के चिन्नवेंकटरमण एल सुजात ए धनलक्ष्मी ए पूर्णकुमारी के भानु भारत स्कौट्स अंड गाइड्स सभ्युलु पाल्गोन्नारु ది క్యాటరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సోమవారం రాత్రి తెనాలి గంగారంపేటలోని శశి వేదిక నందు ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపల వరదరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షునిగా అద్దెపల్లి అయ్యప్ప, కార్యదర్శిగా మెడతాటి రవికుమార్, కోశాధికారిగా సోమబాబులతో పాటు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రూపల వరదరాజు మాట్లాడుతూ సమాజంలో ఉన్నత సేవలు అందిస్తున్న క్యాటరర్స్ కు సరైన గుర్తింపు విలువ లేకపోవడం బాధాకరమని అన్నారు. లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పించే క్యాటరింగ్ రంగానికి ఇండస్ట్రియల్ గుర్తింపు ఇచ్చేలా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరారు. అన్ని రకాల కార్యక్రమాలకు మంచి ఆహారం అందించే క్యాటరర్స్ పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం ఏమాత్రం తగదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు వరదరాజులు పేర్కొన్నారు. అనంతరం వరదరాజులను నూతన కార్యవర్గాన్ని శాలువాలతో పూలమాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మానేపల్లి వెంకట సాంబశివరావు, సిహెచ్ కోటేశ్వరరావు, బొత్స వెంకట గురునాథం, కె శ్రీమన్నారాయణ, ఒగ్గు గణేష్ తదితరులు పాల్గొన్నారు. 100 నుంచి 300 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఆ గుర్తింపు కోసం ఈ యొక్క క్యాటరింగ్ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించాలి. అట్లనే మరి జిఎస్టీ వచ్చేటప్పటికి హోటల్స్ రంగంపై 5%, అవుట్డోర్ క్యాటరింగ్ రంగంపై 18% ఉంది. అదేంటండి, ఒక వ్యక్తి తన కూతురు పెళ్లి చేసుకొని భోజనాలు పెట్టినందుకు 1 లక్ష రూపాయలు మాకు ఇస్తే దాని మీద 18,000 రూపాయలు ట్యాక్స్ అంటే ఏ కన్యాదాత అయినా అసలు మమ్మల్ని బిల్లు అడుగుతాడా, బిల్లు తీసుకుంటాడా? మరి వార్షిక టర్నోవర్ 40 లక్షలు ఉన్న వాళ్ళకి జిఎస్టీ లేదు. కానీ తెలియని విషయం ఏంటంటే అందరికీ ఇది బిజినెస్లో టర్నోవర్తో పాటుగా ఇది సేవా వృత్తి. అందువల్ల ఏంటంటే దీనికి 20 లాక్స్ వరకే పన్ను లేదు. ఫుడ్ సేఫ్టీకి వచ్చేటప్పటికి అంతకుముందు ఉన్న విధానం వేరు, ఇప్పుడు విధానాలన్నీ మారిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫుడ్ సేఫ్టీ మీద చాలా కసరత్తు చేస్తోంది, చాలా ఇబ్బందులు పడుతుంది. ఎన్నో చోట్ల మరి యొక్క కలుషితమైనటువంటి భోజనం చేసి ఎంతోమంది మరి హాస్పిటల్స్ పాలవుతున్నారు. అందువల్ల ఇక నుంచి ఫుడ్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉండాలి. ఆ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కావాలి అంటే ఫుడ్ ట్రైనర్ ఉండాలి. అంటే ఒక మెడికల్ షాప్కి ఎట్లా అయితే బీఫార్మసీ చదివిన ఉద్యోగి విద్యార్థి ఉంటేనే లైసెన్స్ ఇస్తాడో, ఫుడ్ ట్రైనర్ ఉంటేనే ఫుడ్ లైసెన్స్ ఇస్తారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నారంతో భారత యువతలో స్ఫూర్తిని నింపిన అమరవీరుడు భగత్ సింగ్ 90వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో భగత్ సింగ్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి బోసోడ్లోని టౌన్ చర్చి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భగత్ సింగ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన్యవాళ్లర్పించారు. అనంతరం సేవా సమితి ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాస్తవ భాగీరథ సంస్థ నిర్వాహకులు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ, భగత్ సింగ్ రాజ్గురు, సుఖదేవులు మాతృదేశంపై భక్తితో ఉరిశిక్షను అనుభవించి ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలు ఆదర్శం కావాలని అన్నారు. సేవా సంస్థ నిర్వాహకులు మారోజు చిరంజీవి, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ కార్యదర్శి కనపర్తి రత్నాకర్లు అమరవీరుల త్యాగాలను కొనియాడారు. నేటి యువత భగత్ సింగ్ సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో యార్లగడ్డ రవికుమార్, భానుప్రకాష్, వి కుమార్, ఎం విజయ్, వై రవీంద్ర, సుబ్బారావు, సురేష్, కనపర్తి సుధాకర్, శ్రీధర్, అశోక్, చందు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగిన ముఖ్య వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయిన భగత్ సింగ్ గారిని కోల్పోయింది. 1931లో అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం జన సమక్షంలో ఉరిదీశారు. ఆ రోజున భగత్ సింగ్ గారిని రాజ్గురు అమరవీరుల త్యాగఫలంతోనే ఈ రోజున మనందరం స్వేచ్ఛ వాయువులు ఎదుగుతాం అనేది వాస్తవ సత్యం. అలాంటి నాయకుల పాటల ఈ రోజున యువత కూడా పయనించాలని, వారి యొక్క ఆశయాలతో ప్రభుత్వాలు కూడా ముందుకు నడవాలని, ఈ భారతదేశం ఇప్పుడు కూడా సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకునే మహోన్నతమైన వ్యక్తుల యొక్క ఆశయాలతో మనందరం కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం విడిచిన భగత్ సింగ్ గారికి, రాజ్గురు గారికి, సుఖదేవ్ గారికి మా ఘన్యవాళ్ళు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని, ఆయన కీర్తిని గుర్తిస్తూ ఈరోజు సమాజ సేవలో భాగంగా భగత్ సింగ్ సేవా సమితి వారు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక పాలసీ విధానానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాడిబండ రామకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు గుంటూరులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి తమ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాడిబండ రామకృష్ణ మాట్లాడుతూ ఇసుక టెండర్ను ప్రభుత్వం రద్దు చేసి పేదలకు ఉచితంగా ఇసుకను అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే 2-3 రెట్లు అధికంగా తమ పార్టీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతుందని ఆరోపించారు. ప్రజలకు ఉచితంగా ఇసుకనిస్తానని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను ఇసుక కొరకు అనేక కష్టాలు గురి చేసిందని అన్నారు. ఇప్పుడు కొత్తగా నష్టాల్లో ఉన్న ఒక ప్రైవేటు సంస్థకు ఇసుక టెండర్ ఇచ్చేసి 30 లక్షల మంది కార్మికుల కడుపు కొట్టే పనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారని ఆరోపించారు. ఇసుక విధానంపై రోడ్డుకు పడ్డ భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక టెండర్స్ రద్దు చేయకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలను ముట్టడిస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ప్రజల తరపు నిలబడి ఈ పాలసీ వెనక్కు తీసుకునేంత వరకు పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, అమ్మిశెట్టి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శులు కుమార్ గౌడ్, అమ్మిశెట్టి రంగ, రాచిమలు భాస్కర్, ఉపాధ్యక్షులు ఏమని మాధవరెడ్డి, కంతెడ్డి బ్రహ్మయ్య, నీలం ప్రసాద్, కృష్ణారెడ్డి, ఉయ్యాల శ్యాంప్రసాద్, ఎంఎస్ భాష, అనుమోలు ఏడుకొండలు, బుజ్జుబాబు, కొక్కెర శ్రీనివాస్, ఆవుల రాము, వనమా నరేంద్ర, దేశిరాజు సత్యంబాబు, పోతురాజు వెంకట్, ఆవుల వెంకటేశ్వరరావు తదితర భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. పేద ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయో వాళ్ళందరి తరఫున భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపట్టడం జరిగింది. వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఇసుక పేరుతో ప్రజల్ని దోచుకుంటుంది అని చెప్పి అధికారంలోకి వచ్చాడో ఆయన దాన్ని డబలు త్రిబులు చేసి దీన్ని ఒక ఆదాయ వనరుగా, వాళ్ళ కార్యకర్తలకు ఒక ఆదాయం సమకూర్చే విధానంగా దీన్ని రూపొందించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడిపై ఒక ప్రజాప్రతినిధి, అతని అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెనాలి పురపాలక సంఘ మున్సిపల్ కార్మికులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి తమ విధులను బహిష్కరించి తెనాలి పురపాలక సంఘ కమిషనర్కు ఫిర్యాదు అందజేశారు. వివరాలకు వెళితే తెనాలి పట్టణంలోని 27వ వార్డు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇతని అనుచరులు పారిశుద్ధ్య కార్మికులపై దాడికి పాల్పడ్డాన్ని నిరసిస్తూ తెనాలి పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులు మారిస్పేట నుండి మున్సిపాలిటీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి మున్సిపాలిటీ వద్ద ధర్నా చేపట్టారు. అన్యాయంగా తమతోటి పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మున్సిపల్ పారిశుద్ధ్య వర్కర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. దాడిని ఖండిస్తూ 70 మంది పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను బహిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన యూనియన్ నాయకులు అనంతరం తమకు న్యాయం చేయాలని కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్లు కాక మిమ్మల్ని సభ మేము మాట్లాడుతుంటా కానీ నారాయణ అంటే లేదు, నా దగ్గర పోలీస్ రికార్డింగ్ సాక్ష్యం ఉంది అన్నట్టు అంటే లేదండి కాదు నన్ను తిట్టాడు అని చెప్పాను. తర్వాత నేను ఒకసారి మాట్లాడాను, అంతకుముందు ఫోన్లో నాకు రామయ్య గారు అని చెప్తే మాట్లాడితే లేదు మీ వాడిని కనుక్కొని తిట్టాడు, మీ వాడిని కనుక్కొని ఏం చెప్పారు కనుక్కొని అప్పుడు నాతో మాట్లాడి నువ్వు అన్నాడు. నేను ఇతను అడిగాను, అడిగితే నేను చెప్పలేదండి, నాకు తెలుసుకొని ఏం మాట్లాడుతున్నాను, ఏం అందలేదండి అని అదే మాట నేను ఆయనతో మాట్లాడాను. అయిపోయింది. తెనాలి పట్టణానికి చెందిన షేక్ వలీ జాతీయ నాయకుల విగ్రహాలకు రంగులు వేస్తూ తన దేశభక్తిని చాటుకుంటున్నాడు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. వివరాలకు వెళితే స్థానిక నందులపేటకు చెందిన షేక్ వలీ తెనాలి పట్టణంలో ఉన్న జాతీయ నేతల విగ్రహాలకు రంగులు వేస్తూ వారు చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. భారతదేశ స్వతంత్రోద్యమంలో విశేష సేవలు అందించిన సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, ఎన్జీ రంగా వంటి పలువురు ప్రముఖుల విగ్రహాలకు వలీ తమదైన శైలిలో రంగులు దిద్దుతూ నూతనంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26వ తేదీ చేపట్టిన భారత్ బంద్కు అన్ని రంగాల కార్మికులు సహకరించి జయప్రదం చేయాలని సిపిఎం కార్యదర్శి ములకా శివశాంబిరెడ్డి కోరారు. మంగళవారం ఆయన నిమ్మ రైతులతో సమావేశమై మాట్లాడుతూ రైతు పంటకు కనీస మద్దతు ధర చట్టబద్దత కల్పించాలన్నారు. మార్కెటింగ్ వ్యవస్థను కాపాడాలని గత 4 నెలలుగా ఢిల్లీ రైతులు చేస్తున్న ఉద్యమ స్ఫూర్తితో అందరూ బంద్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్కే హుస్సేన్ వలీ, చప్పటి వీర్రాజనేలు తదితరులు పాల్గొన్నారు. హెచ్సీవీ న్యూస్ యూట్యూబ్లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెరాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ అభివృద్ధికి డ్రైన్లపై ఆక్రమణలు తొలగించడం జరుగుతుంది. ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్.
పట్టణంలో ఘనంగా సర్దార్ భగత్ సింగ్ 90వ వర్ధంతి కార్యక్రమం. కోవిడ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు పాటించాలి. తహసీల్దార్ కె రవిబాబు. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.